నమస్కారం అండి. హలో నమస్కారం అండి. నమస్కారం అండి. అచ్యుతరామ శర్మ గారు చెప్పండి. నమస్కారం అండి. గురువు గారికి నమస్కారం అండి. నమస్కారం చెప్పండి. భగవద్గీత 9వ అధ్యాయంలో వేద్యం పవిత్రమోంకార రుక్సామ ఎదురేవచ అని ఉంది. అంటే ఋగ్వేదం, ఎదుర్వేదం, సామవేదం తానేనని భగవంతుడు చెప్పాడు. మరి 4వదైన అధర్వణ వేదం సంగతి ఏమిటి? అంటే భగవద్గీత చెప్పిన తర్వాత కాలంలో వేద విభజన జరిగిందా అని అనుకోవాలా, తెలుసుకోవాలని కోరుతున్నాం. సరేనండి, మంచి సందేహం అడిగారు. మరి గురువు గారు దానికి చెప్తారు, మీరు చూడండి. శ్రీ వెంకటాచలాధీశం శ్రీ అధ్యాసిత వక్షసం శితచేతన ముందారం శ్రీనివాసమగం భోజీ. వేదములు మూడేనండి, త్రయీ అని పేరు దానికి. ఆ మూడు జగత్ప్రసిద్ధములు. ఋగ్యజు సామ, ఋక్కు యజస్సు సామ, తస్య యజురే వశిరః. ఉపనిషత్తుల్లోనే ప్రత్యేకంగా యజుర్వేదాన్ని, ఋగ్వేదాన్ని, సామవేదాన్ని ఉటంకించారు, విచారించారు. ఇక 4వది ఎక్కడ అని పేరు. ఈ మూడింటిలో ఉన్నటువంటి మంత్రభాగంలో తంత్ర విధానంగా, ఉపాసనా విధానంగా, తంత్రముల యొక్క సంగతిగా, యంత్ర నిర్మాణంగా ఉన్నటువంటి సూక్తములను ప్రత్యేకం తీసి దానిని ఒక అథర్వణ వేదం అని చూపించారు. అందుకనే ఋగ్వేద, యజుర్వేద, సామవేద మంత్రాలు కూడా కనపడతాయి ఈ అథర్వణ వేదంలో. ఈ 4 విభాగం తరువాత వ్యవహారాన్ని పట్టుచ్చింది. 4 దీన్ని స్పష్టంగా వేదవ్యాసుల వారు 4వదిగా ప్రత్యేక మంత్రాలు చూపించి వేద విభజన చేశారు. వ్యాస అంటే విభజనకర్త అని పేరు. కనుక ఆనాటి నుంచి అవి ఆచరణలోకి వచ్చినాయి. తర్వాత ఆ మంత్రాలే అందుట్లో ఉన్నవే 4వ వేదం, అథర్వణ వేదం అన్నారు. అథర్వుడనేటువంటి వాడి చేత ఇవి ప్రోక్తములైనవి గనక, ప్రత్యేకంగా కూర్చోబడ్డాయి గనక అథర్వణ వేదం అన్నారు దాన్ని. నమస్కారం అండి. నా పేరు సుబ్రహ్మణ్యం అండి, రాజోల్ నుంచి. ఈశ్వరావరి రాజోల్ నుంచి మాట్లాడుతున్నారు. చాలా సంతోషం అండి సుబ్రహ్మణ్యం గారు. మీరు గురువు గారితో మాట్లాడండి, మీ సందేహం ఏమిటి అడగండి. సార్ గురువు గారికి నమస్కారం అండి. నమస్కారం. చెప్పు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం భర్తకి ఏ కుడివైపున భార్య ఉంటది అంటారు కదండి, అలాగే రాముల వారికి ఏ పల్లెటూళ్ళు చూసినా రామాయణంలో రాముల వారికి ఎడమ వైపునే భార్య ఉంటది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే మన తిరుపతిలో జరుగుతున్న సహస్రదీపాలంకార సేవలో రాముల వారికి ఉంజల సేవ జరుగుతుందండి. అక్కడ రాముల వారికి కుడివైపునే సీతాదేవిని పెట్టారు. అక్కడ ఈ వైవిధ్యం ఎందుకుందో కాస్త వివరిస్తారా? చాలా మంచి భాగమేనండి. వామ భాగం భార్యది అని శాస్త్రం. అర్ధాంగి అన్నప్పుడు వామభాగం స్త్రీది. కావలసినటువంటి మానవులకు కావలసిన ధర్మాలన్నీ చూపించిన వారు రామచంద్ర ప్రభువు వారు. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మమే ఆయన, ధర్మ సంస్థాపకుడు ఆయన. అందుకనే ఆయన వామే భూమిసుత పురస్సు హనుమాన్, పశ్చాత్ సుమిత్రాసుత, ఎడమ తొడ మీదే కూర్చోవాలి భార్య, కుడి తొడ మీద కూర్చోకూడదు. కుడి భాగం పురుష భాగం, ఎడమ భాగం స్త్రీ భాగం. ఇది శాస్త్ర ప్రసిద్ధం, లోకాచారం, విహితమైనది, సనాతన ధర్మం. వైష్ణవ సంప్రదాయంలో వాళ్ళు కుడివేపు అనేటువంటి దాన్ని ఓ దాన్ని పెట్టుకున్నారు. కనుక ఆ సంప్రదాయాన్ని బట్టి జరిగే ఆలయాల్లో అలా చూపిస్తారు, మిమ్మల్ని కూడా అలా కూర్చోబెడతారు కావాలని. కానీ ఇది శాస్త్రీయమైన భాగం కాదు. రాముల వారు చేసిందే మానవ ధర్మం. ఆ ధర్మాన్ని బట్టి చూస్తే వామభాగమే. దీనికి భారతంలో కథ కూడా ఉంది. గంగాదేవి ప్రతీపుడనే రాజర్షి తపస్సు చేస్తున్నాడు గంగా తీరంలో, చంద్రవంశపు రాజు. ఆమె వచ్చి ఆ ప్రతీపుడు యొక్క కుడితొడ మీద కూర్చున్నది. దేనికైనా ప్రమాణం ఉండాలండి, అందుకని చెబుతున్నా. కళ్ళు తెరిచి చూశాడు, ఏమిటన్నాడు, నిన్ను వరించా చేసుకోమన్నది. కుడితొడ కూతురికి చెల్లెలికి తప్పితే భార్య కాదు, భార్య వామభాగం. కనుక నువ్వు ఎడమతోడ మీద కూర్చోలేదు కనుక, కుడితొడ మీద కూర్చున్నావు కనుక, నీకు కావాలంటే నా కోడలిగా చేసుకుంటా బొమ్మన్నాడు. ఆ ప్రతీపుడి కొడుకే శంతను, తండ్రి గారి ఆజ్ఞ ప్రకారమే శంతను గంగను పెళ్లి చేసుకున్నాడు. వారికి పుట్టిన వాడే భీష్ముడు. ఇది భారతం కథ. భారతం ధర్మ దశోచ్చ ధర్మాన్ని నిర్ణయించింది, రాముడు ధర్మాన్ని చేసి చూపించాడు. కనుక మనకు అదే ఆచరణీయం, అదే ముఖ్యం. మీరు ఇంట్లో కూర్చున్నా వ్రతం చేసినా ఎడంవైపు కూర్చోబెట్టుకోండి, కానీ కుడివైపు కూర్చోబెట్టుకోకూడదు. అది ఒక విష్ణు సంప్రదాయంలో వారు నిర్ణయించుకున్న మాట. వారి కార్యక్రమాల్లో అది జరగవచ్చు.
నా పేరు వెంకటాద్రి శర్మ అని సుసర్ల తణుకు నుంచి. సందేహం ఏమిటి అడగండి. నాకు రెండు సందేహాలు సార్. చెప్పండి. ఒకటి, అశ్వాలంభం గవాలంభం సన్యాసం ఫలభైతృకం దేవరాజు సుతోర్భక్తి పంచ కలవు పంచేది సార్ జయత్ అనే శ్లోకం ఉంది కదా. ఈ శ్లోకం ఇందులోది తర్వాత ఈ గవాలంభం అనేటువంటిది మిగతా యుగాల్లో ఎవరైనా చేశారా? నరమేధం అనేటువంటిది అంబరీషుడు అలాంటి వాడు చేశారు. ఈ గవాలంభం అనేటువంటిది చేశారా? ఈ దేని వాళ్ళ ఫలితం ఏమిటి? అసలు ఎప్పుడు ఏ జన్మలో ఎవరైనా చేసినట్టుగా ఎప్పుడు వినలేదు నేను అని చేత అదొకటి. తర్వాత రెండోది ప్రశ్న, ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక విష్ణుమూర్తి మోక్షం ఇవ్వగలడు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చే ధనమిచ్చేత్ హుతాసిన మోక్షమిచ్చేత్ జ్ఞానమిచ్చే సదాశివ మోక్షమిచ్చే జనార్దన అని చెప్పి చెప్తున్నారు. మీరు చదివిన శ్లోకంలో జ్ఞానమిచ్చేత్ ఎవరు ఎక్కడ ఏమని ఉంది? సదాశివ అని ఉందండి. సదా సదాశివుడు. ఇంకేం మరి? మోక్షమిచ్చే జనార్దన అని ఉంది. అంచేతన ఈ మోక్షమిచ్చే ఒక జనార్దనుడు తప్ప మోక్షాన్ని ఇవ్వలేడు విష్ణు శివుడు అని అంటున్నారు. ఈ ఈ ముక్తిలో ఈ నాలుగు భేదాలు ఉన్నాయి కదా, సాహిత్యము సారూప్యము సాలుక్యము సాహిత్యము అనేటువంటి ఇది ఆయన ఇవ్వగలడా? మన వేదమంత్రాలు తమ సారాయ మయోపవేచాన్ని చెప్పండి. చాలా ఉన్నాయి కదా వేదంలో మంత్రంలో. సరేనండి, చాలా మంచి సందేహాలు అడిగారు. మరి గురువు గారు వారికి చక్కటి సమాధానాలు చెప్తారు. మీరు ధర్మ సూక్ష్మాల కార్యక్రమంలో చూడండి. అగ్నిహోత్రం గవాలంబం సన్యాసం ఫలపైతృకం దేవరాచ సుతోత్పత్తి కలవు పంచ నిషిధ్యతే. ఇదండి శ్లోకం. అశ్వంభాలంబం లేదు, ఏమి లేదు. అగ్నిహోత్రం అగ్ని అంటే సోమయాగం దగ్గర నుంచి ఏమీ కలియుగంలో చెయ్యక్కర్లేదు. పశుహింస చేయటానికి వీల్లేదు. పశుహింస చేస్తే వెనకటి రోజులకు పర్మిషన్. పశుహింస చేసినా వాళ్ళకి ఆత్మస్వరూప భావంతో పశుహింస చేసేవాడు. ఆ భావం మనకు కలియుగంలో కుదరటం కష్టం గనక అగ్నిహోత్రం అంటే అగ్నిష్టోమ గారుడు చేయిన ఆప్తోర్యామ అతిరాత్ర ఇవన్నీ కలియుగంలో నిషిద్ధాలండి. ఇది ఎవరు రాశారని చెప్పారు మీరు? యజ్ఞాలు చేయి యాగాలు చేయి ఆయాగం చేయి అని చెప్పిన మనుశ్రుతి ఉందే. అన్నిటికీ ప్రపంచంలో ధర్మశాస్త్రం అంటే మనుశ్రుతేనండి. మనుర్హి భేషజం శృతే చెబుతుంది. వేదం చెప్పిన పౌరాఫుటన్నీ ఒక్క మనువుకి ఇచ్చారు. ఆ మనువు నిర్ణయించిన ధర్మాలు యుగాంతరాల్లో కొంచెం సంకటమవుతాయి అని కలవు పారాశరీ స్మృతి కలియుగంలో దాని అడ్జస్ట్మెంట్లు అమెండ్మెంట్లు పెట్టి పరాశరుడు దాన్ని సర్దాడు. ఆ పరాశర స్మృతిలో వాక్యం అండి మీరు చెప్పిన ఈ శ్లోకం. ఎక్కడిదన్నారు? అది అక్కడిది కారణం. కాబట్టి అగ్నిహోత్రం గాని వేరు కాదు. ఆ అగ్నిహోత్రం అన్న తోట కూడా చిన్న సవరణ చేశారు. కలియుగంలో ఏ యాగాలు చేయకూడదు, పైన అనవసరం. పశుహింస అవుతుంది. పశుహింస లేకపోతే యజ్ఞం లేదు. పశుహింస లేకుండా యజ్ఞం చేశామంటే పుష్టయాగం, అది న్యాయం కాదు. కనుక పశుహింసతో కూడింది గనక తీసేసి వసంతే వసంతే జుహుయాత్ అగ్నిశోభీయం పశుమాలభేత శుభ్రమైన శృతి విధివాక్యముల చేత ఒక్క సోమయాగం వరకు అధికారైన వాడు అర్హుడైన వాడు దానికి తగిన లక్షణాలు ఉన్నవాడు చేయవచ్చు అని అడ్జస్ట్మెంట్ చేశారు దాన్ని సవరణలు. ఇవి మొదటి సందేహానికి సమాధానం. రెండవది, మోక్షమిచ్చేత్ జనార్దన. మోక్షమిచ్చేత్ జనార్దన నిజమైన మాట అండి అది. జ్ఞానాదేవహిత కైవల్యం. మోక్షం కావాలంటే జ్ఞానం ఉండి తీరాలి. మరి జ్ఞానం ఉన్న తర్వాత మోక్షం అంటే జ్ఞానం మోక్షం ఒకటే, శివుడు విష్ణువు ఒకటే. అది మీకు తెలియకేదో తంటాలు పడుతున్నారు. ఆయన చేతిలో ఒకటి ఉంది, ఈయన చేతిలో ఒకటి ఉంది. ఇదే అర్థం చెప్పుకోండి. జ్ఞానం లేని మోక్షం లేదు. మీరు చెప్పారే సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యాలు, చివరది మోక్షం. ఈ మధ్య మోక్షాలన్నీ దగ్గరగా వెళ్ళటం, ఆయన రూపంలో ఉండటం, ఆయన దగ్గర చూస్తూ ఉండటం, అట్లా ఆలోకంలో ఉండటం, అలా మాటలు. కాబట్టి కేవలం అపరోక్షానుభవమైన బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మవేత్త బ్రహ్మైపోతాడు. ఇక మోక్షం ఆయన ఇచ్చేదేమిటి? కాబట్టి జ్ఞానము మోక్షము ఒకటే గనక వారిద్దరి టిక్కెట్లో ఉన్న సంతకాలు రెండూ ఒకటే. ఆ రెండు జ్ఞానం లేని మోక్షం లేదు గనక జ్ఞానం లేకుండా మోక్షం ఇస్తాడని ఎక్కడన్నా ఉందా? జ్ఞానం ఉంటేనే మోక్షం. జ్ఞానాదేవై కైవల్యం. మరి జ్ఞానం లేనిదే జ్ఞానం ఇచ్చేవాడు శివుడైనప్పుడు మోక్షం ఇచ్చేవాడు ఆయన కాకెట్టయితాడు?
కనుక శివ విష్ణువులకు భేదం లేదు గనక ఆరాధనలో ముందు సదాశివారాధన చెయ్యరా, చేస్తే గాని నీకు జ్ఞానం కలగదు, జ్ఞానం కలిగితే మోక్షం జగ నారాయణ అనుగ్రహం కలుగుతుంది అని దాన్ని వర్ణించి చెప్పారు. సగుణ సాకార మూర్తుల యొక్క వర్ణన వైభవం గాని మరొకటి కాదండి. నమస్కారం అండి, ధర్మ సూక్ష్మాలు కార్యక్రమానికి స్వాగతం. రామలింగారెడ్డి యాదవ్ పుంగనూరు అండి. మీ సందేహం ఏమిటో అడగండి. గురువు గారి పాదపద్మాలు నమస్తే. నమస్కారం, చెప్పమ్మా. అనే రఘువంశానికి మూల పురుషుడు రఘుమహారాజులు ఉన్నారు. అవును. ఆ యదువంశానికి మూల పురుషుడు ఎవరు? రఘువంశానికి మూల పురుషుడు రఘువు కాదండి. మీరన్నట్టు రఘువంశం అన్నట్టే ఇక్ష్వాకు వంశం అని కూడా అంటారుగా. మరి ఇక్ష్వాకు మూల పురుషుడు? మూల వర్ష వరుసల్లో చాలా ప్రసిద్ధమైన వాళ్ళని మూల పురుషుడు కింద వర్ణించారు. ఆ పేరుతో వంశాన్ని వర్ణించారు. ఈ వంశకర్త ఎవరంటే సూర్యుడండి, సూర్యవంశం అది. ఇక యదు ఉన్నాడే, యదు కూడా వంశకర్తే. ఒక బ్రాంచి లైన్ బయలుదేరింది. యయాతి మహారాజు గారి పెద్ద కొడుకు యదు. ఆ యదు యొక్క శాఖ ఒకటి బయలుదేరింది ప్రత్యేకం. వంశకూటాలు రాసేటప్పుడు ఒక్కోరి దగ్గర నుంచి శాఖ బయలుదేరుతుందండి. ఆ శాఖ కొంతమంది బయలుదేరారు. ఒక చంద్రవంశమే, జనకుడి రేపు వంశం ఒకటి, ఈ యదు ఒకటి, మగధ వంశం ఒకటి, రకరకాల వంశాలు మళ్లీ చీలనై అందులో పరస్పర సంబంధాలు. ఇలా చికాగ్గా కనపడుతుందండి మీకు. భాగవతంలో చక్కగా చూస్తే మీకు నవమస్కంధం దశమస్కంధంలో ఈ వివరణలన్నీ బాగా కనపడతాయి. కనుక యదువు కాదు వంశకర్త. యదు వంశానికి వంశకర్త ఎవరంటే చంద్రుడు. చంద్రవంశంలో శాఖ యదు. చంద్రవంశంలో వాడే యయాతి. యయాతి కొడుకే యదు. యదు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎట్లా వంశం అసలు మొదలు చంద్రవంశం. కనుక సూర్యుడు అటు చంద్రుడు ఇటు. సూర్యవంశ చంద్రవంశ రాజుల యొక్క వివరణ గాని మరొకటి కాదు. మధ్యలో ఉన్న ప్రధాన పురుషుల్ని బాగా అనుకుంటారు. ఇది కోటయ్య గారి వంశం అంటే కోటయ్య వంశాన్ని సృష్టించరే, అసలు మూల పురుషుడు ఎవరో ఉంటాడు, ఆయన కౌశికుడి దగ్గర నుంచి వచ్చాడు కోటయ్య దాకా, అట్లా మనం చేసుకోవాలి. నమస్కారం అండి. నా పేరు గిరిజ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు గిరిజ గారు? విజయవాడ నుంచి అండి. సందేహం ఏమిటో అడగండి అమ్మా. మనసు నిలకడగా ఉండడానికి ఏదన్నా మార్గం చెప్పండి. ఎంత దైవం మీద పెట్టినా కూడా మళ్ళీ పక్కదోవలా తెలిపోతూ ఉంటుంది. నాకు భక్తి దేవుడు అంటే భక్తి నమ్మకం, ఎప్పుడు దేవుణ్ణి కలుసుకుంటూ ఉంటాను. అయినా సరే ఆయన మీద కూడా నాకు ఎందుకు ఈయన సృష్టి ఎందుకు చేయటం, ఇలా ఎందుకు ఇబ్బంది పెట్టడం, మళ్ళీ మీరే అనుభవించండి అంటాం ఎందుకు, ఇవన్నీ వీటికి మార్గం ఏంటి, ఇంకేం చేయాలి, ఇలాగే అనుభవిస్తూ ఉండాలా? సరేనమ్మా, దానికి గురువు గారు మరి ఏం సమాధానం చెప్తారో మనం ధర్మ సూక్ష్మాల ద్వారా తెలుసుకుందాం. మీరు ధర్మ సూక్ష్మాల కార్యక్రమాన్ని వీక్షించి తెలుసుకోండి. మనకు వచ్చే కష్టాలు, సృష్టిలు, ఇబ్బందులు దేవుణ్ణి తలుచుకుంటే పోతే, ఇక ప్రతివాడు ఇంతో అంతో తలుచుకుంటూ ఉంటాడండి. మరి జబ్బులన్నీ పోతున్నాయా? ఈ హాస్పిటళ్ళు, ఈ డాక్టర్లు గందరగోళం ఎంత ఎందుకు? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడతి. పూర్వజన్మలో చేసుకున్న మన పాపం ఉన్నదే, అది వ్యాధులుగా సంక్రమిస్తుందండి. వ్యాధులు పోవాలంటే ఏం చేయాలా? తచ్చాంతి ఔషధైర్ దానైర్ జప హోమ సురార్చనై. దానికి మొట్టమొదటి ట్రీట్మెంట్ ఏమిటన్నారు? ఔషధం అన్నారు. డాక్టర్ గారినే చెప్పారు, శాస్త్రం కూడా చరకుడు చెప్పిన మాట ఇది. ఔషధై, ఏదన్నా ప్రారంభం ఉంటే పోతుందని కొంచెం ఇబ్బందులు తగ్గించడానికి దానై, జపాలు, హోమాలు, దేవతార్చనలు ఇవన్నీ చేస్తే కూడా పోతుందని లేదండి. ప్రారంభం తీరే తిన్నదైతే పోతుంది. కాబట్టి వదలకుండా ఉన్నాయంటే అది పూర్వజన్మ పాపం గాని, దాన్ని పోగొట్టుకోవాలంటే అనుభవించడమే. కృతమన్వేతి కర్తారం అనేక వచనాలు చెప్పారు, ఒకటి కాదు. చేసిన పాపం నీ వెంట వస్తుంది. సుకృతం కాని దుష్కృతం కాని, భారతంలో చెప్పారు ప్రత్యేకం సంజయ రాయబారంలో, మరణించిన వాడికి ముందెళ్తూ ఉంటుంది పైలట్ లాగా, దాని వెంట వీడు పడి వెళుతూ ఉంటాడట. ఈ పుణ్యపాపాలు ఎక్కడ ఏ లోకానికి వెళ్ళినా తగ్గవు, అనుభవించాల్సిందే దాని పక్కన. పైలోకాల్లో కూడా ఉన్నాయి. అనేక కథల్లో, పురాణ కథల్లో ఇంద్రుడు తప్పు చేశాడు, గరుత్మంతుడు చేశాడు, మరొకడు చేశాడంటే వాడికి ఉన్నటువంటి పాపభాగం వెంట వస్తున్నదన్నమాట అని చెప్పడానికే ఆ కథల యొక్క స్వరూపం.
కనుక అది కేవలం అనుభవం చేత పోవాలే. తాత్కాలికంగా పోదగిందైతే జప హోమ సురార్చన వైద్యాల చేత పోవాలే, అది వేరు. ఇక మనస్సు నిలవటం ఉన్నదే మీ సాధన చేత ఉందండి. మీరు చేసే సాధన ఇంద్రియములను ముందు కంట్రోల్లో పెట్టుకొని ఏకధారగా మనస్సును నిలపగలిగితే, ఈ ఇంద్రియములన్నిటినీ కూడా మీరు కంట్రోల్లో పెట్టుకుంటే మనస్సు చక్కగా పనిచేస్తుంది. ఇంద్రియాలను మీ ఇష్టం వచ్చినట్టు వదిలితే ఈ మనస్సును ఆ ఇంద్రియాలు తప్పుడు గుర్రాలు తప్పుడు దోవలోకి పట్టిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ డిస్టర్బెన్స్ వస్తాయి. శబ్ద స్పర్శ రూప రసగంధాలు చక్షు తోకు వాక్కు నేత్రం అదే శ్రోత్రం ఇవన్నీ కూడా మనకు ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేస్తే మనస్సు కంట్రోల్ అవుతుంది. మనస్సు గనక నిలిస్తే అప్పుడు భగవంతుడు దొరుకుతాడు. మనస్సు నిలవనంత వరకు భగవంతుడు దొరకడు. దానికి మనం చేయాల్సింది ప్రయత్నం. దానికి కూడా భగవంతుని అనుగ్రహం కోసం విష్ణు సహస్ర పారాయణ చెయ్యండి, భగవంతుణ్ణి ధ్యానించండి, భగవంతుణ్ణి పూజించండి, సంతతం అనుకోండి. ఎప్పుడూ నేను అంటానంటే అనటం కాదు, అన్నదేదో మనస్సుకు ఎక్కాలి, మనఃపూర్వకంగా ఎక్కాలి. భగవన్ నామం చేస్తున్నావు అంటారు, చేసేటప్పుడు నీ మనస్సు భగవంతుడి మీద ఉండాలి. డిస్టర్బెన్స్ అన్ని చూస్తూ అక్కడ లోకంలో ఉండేవన్నీ వినపడుతున్నప్పుడు మనస్సు కుదిరినట్టు కాదు. అది అభ్యాసం చేత భగవద్ అనుగ్రహం చేత కుదరదగిన మాట. నమస్కారం అండి, ధర్మ సూక్ష్మాలు కార్యక్రమానికి స్వాగతం. హలో సంతోష్ కుమార్ శాస్త్రి, నమస్కారం అండి. చెప్పండి అమ్మా. సుబ్బలక్ష్మి గారు, నా పేరు సుబ్బలక్ష్మి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి అమ్మా. ఒక సందేహం ఉంది. చంద్రశేఖర శాస్త్రి గారికి నమస్కారం అండి. చెప్పమ్మా. అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేస్తాం కదండి, ఆ గిరి ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యం ఏమిటో తెలియపరచవలసిందిగా కోరుతున్నానండి. సరేనమ్మా. గిరి ప్రదక్షిణం యొక్క ప్రాముఖ్యత ఏమిటో గురుగారు చెప్తారు, మీరు చూడండి. పర్వతముందు పరమాత్మ ఉన్నప్పుడు ఆ పరమాత్మ నివాస స్థానమైన కొండ కూడా భగవత్ స్వరూపంగా భావిస్తారండి. ఆ గుళ్ళో జరగటం కాదు. ఒకటి ప్రదక్షిణం గర్భాలయంలో, రెండో ప్రదక్షిణం ప్రాకారంలో. ఈ రెండూ కాక విస్తృతంగా ఆయన స్వరూపమే అరుణాచలం. అరుణాచలం అంటే సాక్షాత్ అరుణాచలేశ్వరుడు యొక్క రూపం. ఆ కొండంతా భగవద్ రూపంగా భావించి ఆ కొండకు ప్రదక్షిణం చేయటం ఉన్నదండి. ఇది సనాతనంగా ఉందండి. ఇలాగే గోవర్ధన ప్రదక్షిణం అని చేస్తారు. ఇతరత్రా కొన్ని చోట్ల, ఇక్కడే కాదండి, చాలా చోట్ల పుణ్యస్థలాలు క్షేత్రాల్లో కొండలు ఉన్నటువంటి చోట ఆ కొండకు ప్రదక్షిణం అనేది సదా సనాతనాచారం. ఒకప్పటి నుంచి వచ్చింది కాదు ఇది. అటువంటి ఆచారం ఆ మొత్తం భాగాన్ని పరమాత్మగా చూచి భావించి చేయటం, దానికి దదాచారం, దానికి పరమేశ్వర ప్రీతి కలుగుతుందని ఓపుకున్న వాళ్ళు అలా చేయొచ్చు. యథాశక్తి ఇద్దుట్లో కనుక అది ప్రదక్షిణం యొక్క స్వరూపం. నమస్కారం అండి, ధర్మ సూక్ష్మాలు కార్యక్రమానికి స్వాగతం. నా పేరు లోకేష్, ధర్మవరం నుంచి మాట్లాడుతున్నానండి. సందేహం ఏమిటో అడగండి. ఓన్లీ సంధ్యావందనాలు ఇవేవి లేకోకుండా నామస్మరణతోనే పరమాత్మను చేరుకోవచ్చా? సద్గురువు కావాలంటే ఏం చేయాలి? భగవంతుడు గీతలోనే చెప్పాడండి, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే య శాస్త్ర విధిభుత్సృజ్య వర్తతే కామకారత అఘాయు. స్పష్టంగా చెప్పారు స్వామి గీతాశాస్త్రంలో. శాస్త్రం అంటే శాసించేది. శాసించినటువంటి శాస్త్రం చేత ఎవరు ఏ పని చెయ్యాలని విధించబడ్డదో ఆ పని ముందు చేసి తర్వాత అది భగవదాజ్ఞ అని భగవన్ నామం చేయొచ్చండి. కానీ శాస్త్రానికి మాత్రం టోపీ పెట్టి అది చెప్పిన కర్మకాండ సున్నా చేసి మనమేదో దేవుణ్ణి పూజించాం నమస్కారం చేశామంటూ చిన్న మాట చెబుతానండి. మీకు సర్వెంటుని పెట్టుకుంటారు 400 500 ఇచ్చి, వాకిట్లో బల్లపీటేసి కూర్చోబెడతారు ఊర్కాలాగా. వాడు మంచి మంచిగా రోజు మనని స్తోత్రం చేస్తాడు. మా అయ్యగారికి చేతికి ఎముకలేదు, వారు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. మహానుభావులు అట్లా ఇట్లా అని కూర్చొని తప్పట్లు కొడుతూ ఉంటాడు వాకిట్లో. వంకాయలు తెచ్చిపెట్టాలా మార్కెట్ కంటే, మార్కెట్లో వంకాయలు లేవంటాడు. నూనె తీసుకురాలంటే గానిగా పనిచేయటం లేదంటాడు. ఎక్కడికన్నా వెళ్ళరాలంటే వెళ్ళలేనండి, మిమ్మల్ని స్తోత్రం చేస్తూ ఉంటానన్నాడు. వాడిని ఉంచుకుంటాడా యజమాని ఊస్ చేస్తాడా? నా స్తోత్రం చేస్తున్నాడు కదా, చాలా బాగుంది, బుర్రకాయ తిప్పుకుంటూ వాడికి ఇచ్చే జీతం ఇచ్చి వాడిని పోషిస్తాడా?
చెప్పిన పని ఎందుకు వాడిని పెట్టాడో వాడు ఆ పని చేసి ఆ తర్వాత ఎప్పుడైనా మిగిలిన టైంలో అయ్యా మీరు మహానుభావులు ఉపా అంటే మా వాడు చాలా కృతజ్ఞత గలవాడు రా అని సంతోషిస్తాడు. అలాగే భగవంతుడు మనకిచ్చిన కర్మకాండ శాస్త్రం ధర్మం ఏదైతే ఉన్నదో దాన్ని ముందు చేసి అది భగవదాజ్ఞగా, అందుకనే ప్రతి పని చేసినా పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అని చేస్తారు. ఏ పని చేసినా ఆ ప్రీతి కలిగేటువంటి పని కొట్టి మేమేదో ఎప్పుడూ నామం చేస్తామంటే జగనామం పెట్టినట్టే అర్థం. కాబట్టి దానికి భగవంతుడు సంతోషించడు. ఇంకో చిన్న సవరణ, సంధ్యావందన భద్రమస్తు భవతే భో స్నాన తుభ్యం నమః భో దేవా పితరశ్చ తర్పణ విధౌ దాహం క్షమః క్షమ్యతాం. లీలాశుకుడు అంటాడు కృష్ణ కర్ణాభృతంలో చక్కని మాట, ఓ సంధ్యావందనమా నీకు నమస్కారం, ఓ స్నానమా నీకు దండం, దేవతల్లారా పితృదేవతల్లారా నేనంత మీకు ఉపాచారం చెయ్యలేను చేసేయమన్నాడు. అంటే ఇదేమిటండి సంధ్యావందనం అక్కర్లేనాడు చాలా బాగుంది. నిజమే, ఆయనకు సంతతం కూడా నందనందన సుందరాతి సుందర వదనాల వింద ధ్యానం ఉన్నది మనస్సులో. ఎక్కడ చూసినా ఆయనే కనపడతాడు, ఏదైనా ఆయనే పిలుస్తాడు, ఆయనే భావిస్తాడు. సర్వకాల సర్వావస్థల్లో భగవంతుడు తప్పితే మరొకటి ఎరగని వాడికి నామం చాలండి, సంధ్యావం చేయకపోయినా ఇబ్బంది లేదు. కానీ నీకు అన్నీ తెలిసి సంధ్యావందనం ఎక్కొట్టి నువ్వేదో భజన చేస్తాం భజన పాడిలో బాగుందిరా ఇది నియమం లేకుండా ఉందనుకుంటే తప్పండి. కర్మకాండ ప్రతివాడికి చెయ్యాలే. అది తురియ స్థితిలో ఉన్న పరమ భాగవతులకు ఉన్న లక్షణం. అది మనం తెచ్చి ఆపాదించుకొని మనకేదో పిహెచ్డి కాసు విషయమంతా ఫస్ట్ వారం వాడు ఆలోచించినట్టు అవుతుంది. అది తగని మాటండి. మన కర్మ చేస్తూ వీలైనప్పుడల్లా భగవన్ నామం చేయండి. గురుగారు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులు అడిగినటువంటి చక్కటి ప్రశ్నలకు సప్రమాణంగా సశాస్త్రీయంగా చక్కటి ఆ సందేహాలన్నింటికీ కూడా తీర్చి మా అందరికీ ఆనందం కలిగించారు. మీకు వెంకటేశ్వర భక్తి ఛానల్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజారు.